విశ్వాసులారా, 2021వ సంవత్సర రక్షణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాలకు విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం మన ఖమ్మం పీఠాధిపతుల జీవిత యాత్రలో ఒక ప్రత్యేకత ఉన్నది. అదేమిటంటే వారు గురువుగా అభిషేకం పొంది గురుత్వ సేవలో ఈ సంవత్సరము 50 వసంతాలు వారు పూర్తి చేసుకుని ఉన్నారు. దీనినే గోల్డెన్ జూబ్లీ అని అంటూ ఉన్నాం. కనుక మన మధ్యకు విచ్చేసినటువంటి మన తండ్రి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ చప్పట్లు కొడదాం. ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజా బలికి విచ్చేసినటువంటి మన తండ్రి గారిని, ఇక్కడకు విచ్చేసినటువంటి భక్తులందరి యొక్క మనవులను తలంపులను ఆ దేవాది దేవునికి సమర్పించి ప్రార్థించమని, మన తండ్రి గారిని ఇక్కడ ఉన్నటువంటి అభిషక్తులైన గురువులందరినీ కూడా కోరుతూ వారిని ఆహ్వానిస్తూ ఈ పరిశుద్ధమైన దివ్య పూజా బలిని మనకు సమర్పించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. పూజలైనటువంటి గురువులారా, మఠవాసులారా, ప్రభు భక్తులారా, ఈనాడు మీ అందరి సహాయ సహకారముతో ప్రత్యేకంగా ఈ గ్రామ పెద్దలు, యువకులు, స్త్రీలు వారి యొక్క తోడ్పాటుతో మన విచారణకర్తైన ఫాదర్ గారి యొక్క
ప్రోత్సాహముతో ఏటేటా మనం ఈ రక్షణగిరి మహోత్సవం కొనియాడే అలవాటు మనకుంది. ఈ సంవత్సరం కూడా చాలా వైభవముగా గొప్పగా కొనియాడే సందర్భంలో అన్నిటికంటే ముఖ్యంగా మనం ఈ దివ్య బలిలో ఈ ప్రార్థనలు ఈ కృతజ్ఞత అర్చనలు ఆ యేసు ప్రభు శిలువ మీద తన మరణం తర్వాత తన పునరుత్థానం దాని గురుత్తుగా మనం జరపబోయే ఈ దివ్య బలి దీనిలో మనం పాల్పంచుకునే సమయంలో దీనికి మనం సిద్ధపడతాం. నేను ఈ కొండకి టైంలో ఫారు గారు చెప్తూనే ఉన్నారు దివ్యవాణి ఛానల్ వస్తారు ఈనాడు మీ అందరి ఈ దివ్యవాణి ఛానల్లో మీ అందరూ కనబడారా కానీ మీ ముఖాలే కనబడతాయి కానీ మీ హృదయం కనబడవు కదా. కానీ ఆ భగవంతుడు రోజు పరిశీలించి చూసేది మీ హృదయమే మీ మనసే మీ ఆలోచనలు మీ మనసులో ఉన్న మీ వైఖరి మీ ఉద్దేశాలు మంచి మనసుతో ఇగో మీరు ఈ కొండ ఎక్కి ఇక్కడ ప్రార్థనలో పాల్పంచుకునే సమయంలో ఆ దేవుడు మీకు కనబడతారు దైవ దర్శనం మీకు లభిస్తుంది మీ హృదయంలో ఒక రకమైన అనుభూతి ఇగో నా ప్రభు నాలో ఉన్నాడు నన్ను విడిచిపెట్టడు ఇది వరకు చిన్న వయసు నుండి నడిపించుకొని నన్ను ఇందటి వాణిగా చేసినటువంటి ఆ దేవుడు ఇప్పుడు కూడా నాలో ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట సమావేశమై ఉండారో అక్కడ ప్రభు ఉంటారు. సో ఈ ప్రార్థనకి సిద్ధపడండి. మీరు యేసు నామం ఘనమైన నామం అన్ని నామాల కంటే గొప్ప నామం తారక మంత్రం యో ఆ యేసు రక్షకుడు రక్షణగిరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇగో ఆ దేవుని యొక్క తేజస్సు మానవాళిపై ప్రత్యక్షమయ్యను. పూర్వం ఈ సృష్టి ద్వారా మాట్లాడిన దేవుడు ఈ చెట్టు చేమల ద్వారా మాట్లాడిన దేవుడు దాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే బైబిల్లో ఉంది. హెబ్రీయులకు రాసిన లేఖనంలో 1వ అధ్యాయంలో ఉంది ఈ మాటలు. ఏమని పూర్వం ఈ సృష్టి ద్వారా ఎక్కడ చూసినా దేవుడి మహిమే యో ఆకాశం భూమి ఎక్కడ చూసినా దేవుడు తన మహిమను తన తేజస్సును వెల్లడి చేయుచున్నారు. ఆ దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడారు అబ్రాహాము ద్వారా మాట్లాడారు ఇసాకు ద్వారా మాట్లాడారు మోషే ద్వారా మాట్లాడారు చివరికి ఈ రోజులలో కార్యం పరిపూర్ణమైనప్పుడు యేసుప్రభు ద్వారా మన మధ్య ప్రత్యక్షమయ్యను. దానికి యెషయా చెప్పిన మాటలు 40వ అధ్యాయంలో 5వ వచనములో ప్రభు తేజస్సు అంటే ఆయన వెలుగు ఆయనలో జీవముండను ఆ జీవం లోకానికి వెలుగయ్యను అలాంటి ఆ వెలుగు ఆ కాంతి కిరణాలు ఆ దేవుని యొక్క శక్తి ఆ చైతన్యం మానవాళికి కేవలం ఈ గుడికి వచ్చే వారి మీద మాత్రం కాదు సమస్త జాతి జనుల మీద. కొంతమంది అనుకుంటారు సాధారణంగా ఆ దేవుడు పలానా వాళ్ళకు చెందిన వాళ్ళని కాదు అని అందరికీ దేవుడే ఏకైక దేవుడు ఆ భగవంతుడు కండి కనబడిన దేవుడు అచిరిదే దేవుడు ఆ కండి కనబడిన దేవుడే దృశ్య రూపములో కండి కనిపించే తీరులో ఈ దేహధారి అయి ఓ బాలుని రూపములో మన మధ్య ప్రత్యక్షమయ్యారు. ఆ ప్రభు నన్ను చూచిన వాడు ఆ భగవంతుని చూచినట్లే నా మార్గములో సంచరించేవారు ఆ దేవుని మార్గంలో సంచరించినట్లే ఈ రక్షణగిరినాథుడు ఈ సమస్త జాతి జనులను ఇక్కడ ఉన్నటువంటి అయ్యవారి కూడా మాత్రం కాదు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి గుడికి వచ్చిన వారిని రాణివారిని మన హిందూ సోదరుని మన ముస్లిం సోదరుని ఆ దేవుని మీద ఆ దేవుడు అంటే ఎవరు తెలియని వారిని అందరికీ ఆ దేవుడు తన వెలుగు కిరణాలు
యో లైట్ ఈ లైట్ కాదు ఆత్మ కిరణాలు యో వారిని పంపిస్తూ ఉంటారు దేవా నీలోని వెలుగు నీలోని జీవం మాలోనికి రానింపు అలాంటి ఆ వెలుగులో మేము నడుస్తూ యో నీ దగ్గరికి వచ్చే భాగ్యం అని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి చాలా ఆలస్యమైపోయింది సాధారణంగా మనకు ఇగో ఈ బాహాటం అనే ఆడంబరాలు మంచిదే అది ఎక్కువైపోతుంది కానీ ఆత్మలో భక్తి శూన్యమైపోతుంది కొంతమందికి అది ఉండకూడదు సో ఏటేట ఈ పండుగని కురియాలట మరణ మీరందరూ ఆ దేవుని వెలుగులో ఎదగాల ఆ దేవుని కృపలో ఎదగాల ఆ దేవుడు ఆత్మలో ఎదగాల దైవ శక్తితో ఎదగాల ఎందుకంటే దేవుడు మాట్లాడిచారు కదా నీకు తోడై ఉంటాను నీ భయపడవలదు దేవా నీ వాగ్దానాన్ని బట్టి నిన్ను మేము మొరపెట్టుకొని చున్నాం నీ బా తోడుదోడై ఉన్నావన్నావు ఇగో నీకు ఎరిగినప్పటికీ నీవే దేవుడని నీవే మాకు జీవం పోసిన వాడు తెలిసి ఉన్నప్పటికీ అనేక సార్లు మా దైనందిన జీవితంలో మా కుటుంబాలలో మా పరిపాటలలో మా ప్రయాణాలలో నిన్ను విస్మరించాం నీవు మాలో ఉన్నావని మా హృదయంలో వసించే దేవుడని మర్చిపోయాం మా హృదయాలలో నీకు ఇష్టము కాని ఆలోచనలతో మా చేతులతో నీకు ఇష్టము కాని క్రియలతో ఈ విధంగా నీకు దూరమయ్యా మమ్మల్ని మన్నించు దేవా నీకు ఇష్టమైన బలి జ్ఞాపం చేసుకోండి సాధారణ గుడికి వచ్చి కొంతమంది కొబ్బరికాయ కొడతారు కొబ్బత్తులు వెలిగిస్తారు కాస్త కోస డబ్బిస్తారు అది కాదు దేవునికి ఇష్టమైన బలి ఏంటే విలీనల హృదయం పశ్చాత్తాపంతో కూడినటువంటి మనసు ఆ కొబ్బరికాయ కొట్టి ముక్కలు చేసినట్లు నీ శిలా హృదయం కఠిన హృదయం మూర్ఖ హృదయం ఈనాడు లోకములో మూర్ఖతను పెరిగిపోతుంది అన్ని చోట్ల అందరిలో అన్ని మతాలలో ఏ కఠిన మనసులు జీవితం మార్చే దానికే ఈ కొండకి వచ్చే కొండ మీదకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ ఇవో ఆ యేసుప్రభు చెప్పే మాట జ్ఞాపకం చేసుకుంటూ క్షమాపణ కోరుకుండా ఇవో మొన్న మీరు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా దైవరాజ్యం సమీపములో ఉంది సోదరి సోదరులారా దేవుడు మీ మధ్యలో ఉన్నాడని మీ ఇంట ఉన్నాడని మీ హృదయంలో ఉన్నాడని మారు మనసు పొంది సువార్తని నమ్ముడి మారు మనసు అంటే మతం మార్పిడి కాదు చాలామంది తెలియకుండా మతాన్ని మార్చటమే మారు మనసు కాదు మనసు మార్చుకోవటం ఇక్కడ ఎవరైనా ఉన్నారేంటి మారు మనసు అవసరం లేని మనుషులు ఎవరైనా ఉన్నారా మనలో గురువులు కానీ నేను కానీ మీరు కానీ కొంతమంది పెద్ద 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 అధికారులు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు మంత్రులు ఉన్నారు కోడీశులు ఉన్నారు అందరూ మారారా మనం మారితేనే మన జీవితం మారుతాయి మారండి మారాల యేసుప్రభు యొక్క ఆహ్వానం అదే ఈ కొండ మీద వెలిసిన యేసుప్రభు ఆ మహనీయుడు ఆ గొప్ప తేజస్సు గల యేసుప్రభు ఆ దేవుని యొక్క ప్రత్యక్ష రూపం నీతో నాతో ఇతర సరా ఏంటి ఇదే నీ జీవితం మార్చుకో నీ తీరు మార్చుకో నీ పోకడ మార్చుకో ఇగో నీ కుటుంబం పాడైపోతుంది నీ పోకడ బాగులేదు ఇగో నీ ఆలోచనలు మంచిది కాదు నీ ఉద్దేశాలు మంచిది కాదు నీ మనసులో కుతంత్రాలు నీ ఉన్నాయి దానికే మీరు అందరూ కలిసి మనం వచ్చిన ప్రార్థన చేస్తాము ఈ ప్రార్థన మీరు మీ హృదయంలో నుంచి రావాల్సిన ప్రార్థనే ఏదో ఎవరో నేర్పించే ప్రార్థన కాదు మనం చేయవలసింది ప్రతి ఒక్కరూ ఆకాంక్షతో మీ హృదయ అంతరంగంలో నుండి లోతులో నుండి బైబిల్లో ఉంది దేవా నేను లోతులో నుండి నా హృదయ అంతరంగంలో నుండి నీకు మొరపెట్టుకున్నాను నా మొర అదిగో నీ ఆరగించావు చేతులు జోడించండి అందరూ భక్తితో హృదయం హృదయంలోని చూసుకుంటూ ప్రార్థన చేయండి ఓ యేసువా గట్టిగా చెప్పండి టీవీ వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేయకపోయినా అరే మీరు దేవుడితో మాట్లాడు మీరు ఇక్కడ పెద్ద హంగామా చేశారు లోకానికి అవి తెలియపరచడం వలన పుణ్యం ఉండవులే హంగామా అంత తప్ప ఏమి ఉండవు
కానీ మనకు పుణ్యం కావాలి మనం జీవితం మార్చుకోవాలి సో అందరూ చెప్పండి అర్థం చేసుకొని ఇంతమంది జనం ఉన్నారు కదా ఓ యేషువా ఓ యేషువా మా రక్షక మా రక్షక ఓ యేషువా ఓ యేషువా మా ప్రభువా మా ప్రభువా ఓ యేషువా ఓ యేషువా మా మార్గమా మా మార్గమా ఓ యేషువా ఓ యేషువా ఈ రక్షణగిరిపై ఈ రక్షణగిరిపై మహా తేజస్సుతో మహా తేజస్సుతో వెలసిన వారా వెలసిన వారా సాక్షాత్కరించిన వారా సాక్షాత్కరించిన వారా పూర్వము పూర్వము ప్రవక్తలు తెలియపరిచినట్లు ప్రవక్తలు తెలియపరిచిన కాలం పరిపూర్ణమైనప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు నీ గొప్ప తేజస్సు నీ గొప్ప తేజస్సు మానవాళికి మానవాళికి నీవు ప్రత్యక్షం చేశావు నీవు ప్రత్యక్షం చేశావు నీ నామం తెలుసుకొని నీ నామము తెలుసుకొని నీ మార్గం తెలుసుకొని నీ మార్గము తెలుసుకొని ఆరాధించాలని నిన్ను ఆరాధించాలని నిన్ను స్తుతించాలని నిన్ను స్తుతించాలని నీ శక్తి పొందాలని నీ శక్తి పొందాలని కోరిక కలిగి కోరిక కలిగి ఈనాడు ఈనాడు ఈ ఉత్సవ సందర్భమున ఈ ఉత్సవ సందర్భమున మీ అందరము మీ మందరము ఈ బలిపీఠం చుట్టూ నీ బలిపీఠము చుట్టూ చేరి ఉన్న సమయములో చేరి ఉన్న సమయములో ఓ యేషువా ఓ యేషువా మా ప్రభువా మా ప్రభువా ఓ యేషువా ఓ యేషువా మా జీవమా మా జీవమా నీ దివ్య హస్తముతో నీ దివ్య హస్తముతో నీ ఆత్మతో నీ ఆత్మతో మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఆశీర్వదించి కాపాడుము కాపాడుము నీవే మార్గమని నీవే మార్గమని ఎరిగినప్పటికీ ఎరిగినప్పటికీ నీవే మాకు ఊపిరి పోసిన వారని నీవే మాకు ఊపిరి పోసిన వారని తెలుసుకున్నప్పటికీ తెలుసుకున్నప్పటికీ మీ వెలుగు మీ వెలుగు మా హృదయములో మా హృదయములో నీవు నీవు ప్రకాశించినప్పటికీ ప్రకాశించినప్పటికీ అనేకసార్లు అనేకసార్లు మా జీవిత ప్రయాణములో మా జీవిత ప్రయాణములో మీకు మా మేము దూరం అయ్యాం మేము దూరం అయ్యాం మీ మీద మీ మీద మా మనసు మా మనసు నిలుపుకోవటం లేదు నిలుపుకోవటం లేదు మీ సలహాలు మీ సలహాలు మేము పాటించటం లేదు పాటించుటలేదు మా మాటలు మా మాటలు మంచివి కాదు మంచివి కావు ఇరుపొరుగు వారి మీద ఇరుగు పొరుగు వారి మీద లేనిపోని మాటలు పలికి లేనిపోని మాటలు పలికి వారి మీద ప్రేమ చూపించకుండా వారి మీద ప్రేమ చూపించకుండా వారి మీద ద్వేషముతో ఉన్నా వారిని ద్వేషముతో ఉన్నాం ఓ యేషువా ఓ యేషువా మా ప్రభువా మా ప్రభువా మా ఆలోచనలు మా ఆలోచనలు మా క్రియలు మా క్రియలు మంచివి కాదు మంచివి కాదు మమ్మల్ని మన్నించుము మమ్మల్ని మన్నించుము ఓ యేషువా ఓ యేషువా మా ప్రభువా మా ప్రభువా సమస్త జాతి పాప దోషాల నిమిత్తమై పరిహార బలిగా పరిహార బలిగా ఒక యజ్ఞ పశువలే ఒక యజ్ఞ పశువలే శిలువ మీద శిలువ మీద తన్ను తాను సంపూర్ణ సమర్పణతో బలిగా అర్పించిన వారా మీ దివ్య రక్తము మీ దివ్య రక్తము మా కొరకు చిందిన వారా ఈనాడు ఈనాడు విరిగి నలిగిన హృదయాలతో పశ్చాత్తాపముతో మీకు మేము మొరపెట్టుకున్నప్పుడు మేము మీకు మొరపెట్టుకున్నప్పుడు మా దోషములను మన్నించుము నీవు మన్నించుము నీ దివ్య రక్తముతో నీ దివ్య రక్తముతో మమ్మల్ని కడుగుము మమ్మల్ని కడుగుము నీకిష్టమైన బలి నీకిష్టమైన బలి విరిగి నలిగిన హృదయమే విరిగి నలిగిన హృదయమే పశ్చాత్తాపంతో కూడిన మనసే పశ్చాత్తాపముతో కూడిన మనసే ఓ యేషువా ఓ యేషువా నీ కనికరం నీ కనికరం నీ కృప నీ కృప మాపై కుమ్మరించి మాపై కుమ్మరించి మా అందరి హృదయాలు మా అందరి హృదయాలు దేవాలయంగా మార్చి దేవాలయముగా మార్చి మీ దివ్య ఆత్మ మీ దివ్య ఆత్మ మాలో వసించేటట్లు మాలో వసించేటట్లు మమ్మల్ని దీవించుము మమ్మల్ని దీవించు సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన మీద దయ చూపి మన దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపిందురుగాక ఆమేన్ ప్రభువా దయ చూపండి ప్రభువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి ప్రభువా దయ చూపండి ప్రభువా దయ చూపండి మహోన్నతమున
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మా మానస మానవ స్వభావమున అవతరించిన నీ దివ్య కుమారుని యందు నీ మహత్వమును గాంచి నిన్ను స్తుతించుచున్నాము. అతడు ఆలయములో కానుగా సమర్పింపబడిన సంఘటనలను స్మరించుకొనిచున్న మమ్ములను పాప విముక్తులను చేసి నీ సన్నిధికి చేర్చుమని ప్రతిమాలుకొనిచున్నాము. నీతోను పరిశుద్ధాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, మార్గ మధ్యంలో ఎవరి ఎవరిని బ్లాక్ చేయకుండా అందరూ కూడా వచ్చేవారికి దారి ఇవ్వండి. ఇప్పుడు దివ్యగ్రంథ పూజ పఠనాలు చదవబడుతున్నాయి, అందరూ భక్తి శ్రద్ధలతో ఆలకించండి. మొదటి పఠనము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. మొదటి పఠనము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువిట్లు బదులు చెప్పుచున్నాడు, ఇదిగో నా మార్గము సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదను. అప్పుడు మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును, కానీ అతడు వేంచేయు దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవాడెవడు? అతడు సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము చేసి శుద్ధి చేయువాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పిందురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువుకు అర్పించు బలులు పూర్వకాలమునందు వలె అతడికి ప్రీతిపాత్రములగును. ఇది ప్రభువు వాక్కు. Hey, my lady.
రెండవ పట్టణము హెబ్రీయులకు రాసిన లేఖ రెండవ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనం వరకు హెబ్రీయులకు రాసిన లేఖ రెండవ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనం వరకు తాను పుత్రులను పిలుచువారు రక్తమాంస పూరితములగు శరీరముల కలవారగుటచే తాను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తన భాగస్వామి అయ్యెను మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకు తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతా బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యెను ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడగుటకు గాను ఆయన సర్వవిధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చినని దీని భావము తాను శోధింపబడి వ్యధనొందెను గనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రభువు మీతోను ఉండును గాక
గారు రాసిన సువిశేషములోని భాగం ప్రభువా నీకు మహిమ కలుగును అధ్యాయము వచనములు 22 నుండి 35 వరకు మోషే చట్ట ప్రకారం వారు శుద్ధిగా ప్రతి తొలిచు మగబిడ్డ ఇది ప్రభుని సువిశేషము
సోదరి సోదరులారా, మనం కొంతసేపు నిశ్శబ్దంగా ఉండి అటు ఇటు తిరగకుండా మాట్లాడకుండా, మనం మాట్లాడితే మన మాటే కదా వినబడేది, మనం తిరుగుతూ ఉండే మనమే కనబడతారు. దేవుడు ఎలా కనబడతాడు? దేవుని ఎలా, దేవుని మాట ఎలా వినబడతాయి మీకు? సో దేవుని యొక్క మాట వినే టైంలో, పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యం వినే సమయంలో మీ హృదయంలో చిన్న ప్రార్థన చేసుకోవాల్సి ఉంటుంది. దేవా, నీ మాటలే నా పాదములకు దీపం, నా మార్గానికి వెలుగు. ఇదో నాతో మాట్లాడు, ఆ పరమాత్ముడు మాట్లాడుతాడు, ఆ దేవుడు, ఆ భగవంతుడు అందరితో మాట్లాడతారు. మీరు అనుకున్నారు కొంతమందితో మాత్రమే దేవుడు మాట్లాడతారని, కరెక్ట్. ఎందుకంటే మనకి జీవం పోసిన వాడు దేవుడే. మీరు నేను ఇంతటి వాడు అయ్యామంటే, జీవిస్తున్నామంటే కారణమేంటి? ఆ దేవుని కృప మనపై ఉంటుంది. ఎవరి వలన మనం నడుస్తున్నాము? సో మనం నడుస్తున్నాం, కానీ ఆ నడిచే శక్తి ఇచ్చేది ఎవరు? ఎవరి వలన మనం నడుస్తున్నాము? ఎవరి వలన మనం ఉనికి కలిగి ఉన్నాము, అంటే మనుగడ కలిగి ఉన్నాము? ఎవరి వలన మనం ఊపిరి తీసుకుంటున్నాము? ఇవో మన ఊపిరి ఉంది, ఆయనే ఆ భగవంతుడు, ఆ దేవుడు, ఏకైక దేవుడు. సో సాధారణంగా మనం ప్రార్థన చేసుకునే సమయంలో మన అందరికీ అలవాటు ఉంది కదా, ఆ దేవుని పేరు చెప్పుకుంటూ మనం ప్రార్థన ప్రారంభిస్తాం. కానీ దేవుని పేరు లేదే, దేవుని పేరే పేరు ఏమో, దేవునికి అసలు పేరుందా? దేవుని పేరు లేదు, దేవునికి ఊరుందా? ఏమో మీరేమనుకుంటారు, అయ్యవారి ఊడమే దేవుని ఊరు అనుకుంటారు. కాదు, దేవునికి ఊరు లేదు, పేరు లేదు, ఆయనకి మళ్ళాంటి దేహం లేదు, ఆయన అశరీరి, శరీరం లేనివాడు, నిరాకారుడు, స్వయంభువు. సాధారణంగా మన పాత క్రైస్తులు తెలుసు ఆ ప్రార్థన, మోక్షవాక్యులైన పుస్తకం ఉంది కదా, దానిలో ఉంది ప్రార్థన, స్వయంభువు, అనాది, అశరీరి, సగల మేలులా స్వరూపులై ఉండుట వలన సగల వస్తువు కంటే నిన్ను మేము ప్రేమించుచున్నాం. చూడండి, ఎంత చక్కటి ప్రార్థన! ఏ మతమైనా ఇగో ఈ సత్యమే చెప్పేది. మన ముస్లిం సోదరులు ఆ దేవుని ఏమని పిలుస్తారని మీకు తెలుసు, తెల్లవారుజామునే ఇగో 5 సార్లు మన మసీదు నుంచి ఎంత చక్కని మాట వినబడుతుంది, ఏమని, బిస్మిల్లాహ్, అక్బర్, అల్లాహు అక్బర్, గాడ్ ఈజ్ గ్రేట్, దేవుడు గొప్పవాడని. అచ్చం తెలియడం చెప్పాలంటే వాళ్ళు చెప్పే మాట యొక్క అర్థం ఏంటి, దేవుడు గొప్పవాడని. మీరు నేను కొంతమంది ఏమంటారు, మా దేవుడు గొప్పవాడు అంటాడు. నా దేవుడు ఒక్కడే, ఏగం సత్ ఉన్నవాడు ఒక్కడే. మనకు తెలియక మనం ఏం చేస్తూ ఉంటాం, ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని ఏర్పాటు చేస్తాం, అనేక దేవుళ్ళు, ముక్కోటి దేవుళ్ళు, దేవతలు. మన హిందూ సమాజంలో, హిందూ సంస్కృతిలో వేదాలు పఠిస్తే, ఉపనిషత్ గ్రంథాలు పఠిస్తే అక్కడ కూడా రాయబడి ఉంది, ఆయన పరం బ్రహ్మన్, నిరాకారుడు, అంతర్యామి, సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు, మీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, ఆయనే దేవుడు. దేవుడు ఇక్కడ ఉంటాడు, ఆకాశంలో ఉంటాడు, భూమిలో ఉంటాడు, పాదాళములో ఉంటాడు,
समस्त విశ్వానికి అధిపతి జీవాధిపతి సర్వశక్తిమంతుడు దేవుడు సో మనం మన క్రైస్తవ సోదరులు ఏమంటారు మీరు నేను మన క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినప్పుడు మన అమ్మ నాన్న నేర్పించారు కదా ఆ దేవుని ఏమని పిలిచారు యేసు ప్రభు పోయిన సంవత్సరం కూడా ఇదే మాట అన్నాను ఇక్కడ ఈ కొండ మీద నాకు గుర్తుంది కానీ మనకు తెలియదు ఈ రోజు మంత్రం చెప్తారే అన్ని మంత్రాల కంటే గొప్ప మంత్రమే పరలోకపు మంత్రం పరలోక మంత్రం వాళ్ళు మంత్రం అంటారు మనం ప్రార్థన అంటే అందుత మంత్రం మంత్రాయతే అది మంత్ర పరలోక మందుండడు ఆ మాట చెప్పగానే నష్ట మాట మీరు చెప్పగలగాలి కదమ్మా పరలోక మందుండడు మనకు అందరికి తండ్రి అయినా దేవా అని అర్థం పరలోకమందు అంటే ఆయన ఆకాశంలో 95వ కీర్తనలో ఆకాశం ఆయనదే భూమి ఆయనదే అగాధములు ఆయనదే ఆయన మన దేవుడు మనం ఆయన ప్రజలం బైబిల్లో చెప్పే మాట ఇది 95వ కీర్తనలో ఈ మాటలు వస్తాయి దేవుడు ఎవరు సాధారణంగా మనం గుడికి వచ్చే టైంలో మనం ఆ దేవుని లోతుగా తెలుసుకోవాలి అప్పుడు మత కలహాలు ఉండవు మా దేవుడు గొప్పవాడు మీ దేవుడు గొప్పవాడు కాదు మాది ఇది మార్గం మీది అది మార్గం చీ ఎవరు చీ కొట్టరు మన సంఘంలో ఏ ఒక్కడు ఈ మతాన్ని గురించి ఇదిగో కించపరిచి మాట్లాడకూడదు ఎవరిని కించపరచకూడదు కానీ ఏం చేస్తాం మన దేశంలో వర్గ భేదాలు ఉన్నాయి కుల భేదాలు ఉన్నాయి మత భేదాలు ఉన్నాయి దేవుడు ఒక్కడే మన అందరం దేవుడి బిడ్డలం ఈజ్ అవర్ గాడ్ వీఆర్ హిస్ పీపుల్ ఈ లోన పుట్టిన ప్రతి ఒక్కడు ఎవడైనా సరే మనం దేవుడి ప్రజలం సో దేవుడి ఎరిగిన వాళ్ళు వాళ్ళు మన ఎవరైనా సరే ఏ మతానికి చెందిన వారైనా సరే చెప్పలేగాల ఏమని మనకి ఐడెంటిటీ వచ్చింది మనం దేవుని బిడ్డలం అంటాం దైవ ప్రజలం అంటాం ఆయన కాచి కాపాడే మందులోని గొర్రెలం అంటాం మనం పరిశుద్ధ గ్రంథంలో ఆ దేవుని కాపరిలా చూశారు దేవుడే నా కాపరి నాకెట్టి కొరతయు ఉండదు సో ఆ రోజుల్లోనే ఇదిగో జనం చాలామంది గొల్లవాళ్ళు ఉండేవారు దావీదు గొల్లవాడే ఆ పొలం వెళ్ళాలి ఇది వచ్చే త్రోవలో ఇక సాయంకాలం పూట ఏ త్రోవ వెళ్ళినా ఇక చాలా గొర్రెల మందని తోలుకొని పోతూ ఉన్నారు సో మనం ఆ మందులోని సో మనం ఈ విషయం తెలుసుకోకుండా సంకుచిత భావాలతో స్వార్థ భావాలతో గర్వంతో అహంకారంతో దేవుని గుడికి వస్తే దైవ దర్శనం ఏం దొరకవు మనకి ఉత్తి వ్యర్థమైన ప్రయత్నం మాత్రం చాలామంది గుడికి వస్తూ ఉంటారు కానీ దైవ దర్శనం ఖర్చులే ఖర్చే ఖర్చే ఏదో పెడుతూ ఉంటారు కొంతమంది లబ్ధి పొందుతారు చాలా దేవాలయాల్లో ఇగో ఆ ప్రజలు కొంతమంది ఏం చేస్తారు ఆ ప్రజలను డబ్బుతోనే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు వాళ్ళు డబ్బు కావాలా ఈనాడు మతం ఒక వ్యాపారం అయిపోయినది దోపిడి చేసే మత దోపిడి అంటే అదే ఎవరైనా 10 రూపాయలు ఉంటే కళ్ళబొళ్ళి కబడి చెప్పి వాడిని దోచుకుని తినటం నో మీరు యథార్థ క్రైస్తవులు అయితే దేవుని పేరట ఎవరిని మోసం చేయకూడదు దేవుని పేరట డబ్బు ధనం అది వసూలు చేసుకొని మీ స్వార్థానికి మీరు వాడుకోకూడదు కానీ చాలామంది అలవాటు అయిపోయింది అమెరికాలో ఎప్పుడో చదివాను నేను సాధారణంగా క్రైస్తవ సంఘాల్లో అన్నీ పండుగల కంటే గొప్ప పండుగే ఈస్టర్ కానీ ఈస్టర్ చాలామంది రారు కానీ క్రిస్మస్ అంటే మాత్రం తప్పకుండా అందరూ వస్తారులే ఎప్పుడు గుడికి రాని వాళ్ళైనా క్రిస్మస్ పండుగ అంటే వస్తారు ఇప్పుడు మన ఊర్లోనైనా ఈ ఊర్లోనైనా క్రిస్మస్ పండుగ సో అక్కడ మనకు రేషియల్ డిఫరెన్సెస్ ఉన్నాయి నల్లవాళ్ళు తెల్లవాళ్ళు
వైట్ పీపుల్ బ్లాక్ పీపుల్ అంటే స్కిన్ బట్టి జనాలు గౌరవం మనకుంది కదా మీ అబ్బాయికి పెళ్ళి అయ్యే టైంలో ఆ అబ్బాయి ఎలాంటి వాడైనా తెల్లటి అమ్మాయి కావాలా చూడు మీ కోరిక చూడు తెల్లటి అమ్మాయి కావాలి ఆ అమ్మాయి మంచిదో చెడో చూసుకోరు తెల్లటి అమ్మాయి కావాలి దొరసాని లాగుంటారా మా అమ్మాయి కోడలు సో డిఫరెన్సెస్ నల్లవాడు తెల్లవాడు రేషియల్ డిఫరెన్స్ వర్గ భేదాలు అన్నాం కదా నేను అన్ని దేశాలు ఉన్నాయిలే ఏదో విధంగా మన దేశంలోనే ఈ వర్గ భేదాలు ఇంకొక విధంగా వచ్చింది కుల పిశాచాలు కులం 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 వాళ్ళు గొప్ప కులం వీడు చిన్న కులం వాళ్ళు అంటరాని వాళ్ళు వీళ్ళు గొప్పవాళ్ళు అన్నీ వాడికే తెలుసు వీడికి తెలియదు మీ మన మనసులో ఉన్నటువంటి భావాలు ఇదే కదా మీరు గుడికి వచ్చినా పూజ చేసినా ప్రార్థన చేసినా ఇగో మనసులో ఉన్న తత్వం ఇదే మన ఆటిట్యూడ్ అంటా మన దృక్పథం మనం చూసే తీరు సో జీవితం మార్చుకోవాలంటే ఆటిట్యూడ్ మార్చాలి కదా మీ దృక్పథం మార్చాలా ఆ దృక్పథం మార్చకుండా దేవుని ఎలా పూజించగలరు సో ఒక క్రిస్మస్ పండుగ నాడు ఓ పాపం కూలీ దారి చేసుకున్నటువంటి ఒక నల్లవాడు బ్లాక్ పాపం అతనికే రోజు గుడి కొట్టడానికి టైం లేదురా కానీ క్రిస్మస్ అంటే ఆయన పంచ ప్రాణం రాత్రి బాగా మంచి చలిగా ఉంది 11-12 గంటలకి పూజ జరుగుతాయి కదా ఆ టైంలో ఈ నల్లవాడు ఆయన కోరిగట్టి ఆ దేవుని దర్శించాలి ఆ బాలు చేసి చూడాలి మరి కడుపున ఇయో మనం అది జన్మించిన ఆ దేవుడు అదృశ్యుడైన దేవుడు ఇగో మరి కడుపున ఓ చండి బిడ్డ వలె జన్మించను మానవాళిపై ఆ దేవుని యొక్క తేజస్సు ప్రత్యక్షమయ్యను దేవుని వెలుగు దేవుని యొక్క వెలుగు పంచిపెట్టడానికి సో యేసుప్రభు ఎలా పుట్టారు వెలుగై పుట్టారు జీవమై పుట్టారు మార్గమై పుట్టారు పరిశుద్ధ గ్రంథంలో పదే పదే ఇగో చీకటిలో వారిపై పెద్ద వెలుగు ప్రకాశించెను మరణ ఛాయలో ఉన్న వారిపై యో పెద్ద శక్తి జీవం వారికి వారికి ప్రత్యక్షమయ్యను యో ఈనాడు ఎక్కడ చూసిన చీకటియే కదా ఎలక్ట్రిసిటీ ఫెయిల్ అనేది లేదురే రంగంలో తొంగి చూసేసరికి చాలామంది చీకటిలో ఉన్నారు ఎందుకు ఈ ప్రతకు నేను ఎందుకు పుట్టాను ఎక్కడికి ప్రయాణం చివరికి మిగిలేదేంటి ఇగో జీవితం ఎందుకు ఈ కష్టాలు ఎందుకు యాతనలు ఎందుకు బాధలు ఏదో నా కుటుంబం నరకంగా మారిపోయిందే నేను ఇంత డబ్బు సంపాదించానే కానీ ఇదో చివరికి నాకు అన్నం పెట్టేవాడు ఎవడు లేడే నేను కొడుకుని పెంచి పెద్ద చేశానే ఆ కొడుకే నన్ను తన్నుతున్నాడే నేను చూస్తే చాలు నేను నాకు నాకు సంతోషం కలుగుతాయి అలాగా సో అతను ఎక్కడో దూరంలో చలి కాచుకుంటూ కూర్చునే ఆ మనిషి ఈ తెల్లవారి గుడికి వచ్చారు ప్రతి గుడిలో అదే పెద్ద పెద్దవారి గుడిలో వాడు గేట్ కీపర్ ఉంటారు జానిటర్ అంటారు ఇగో ఈ నల్లవాడిని చూసి నో 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 ఇది నీకున్న గుడి కాదు పో చూడు కులాల పేరట మతాల పేరట ఇగో జనం ఆ దేవుడి ఇగో వెళ్ళగొట్టటం మనం మన దేవుడిని సృష్టించి నిజమైన దేవుడిని విడనాడటం ఇది లోపల జరుగుతుంది సో అతను చాలా బాధపడ్డారు ఏడబట్ట మొదలెట్టాడు బాలు చేసివా ఇగో ప్రభు నీ చూడాలని ఎంతో దూరంలో నుంచి నడిచి వచ్చాను నేను ఈ వణుకుతున్న చలిలో కానీ నీకు ఆ అదృష్టం లేకపోయిందే నేను ఏదో పాపిని ఏదో తప్పు చేశాను దానికే నీవు నాకు కనపడకుండా చేశావు అన్నావు అలా ఏడుస్తూ వెళ్ళే టైంలో బాలు చేసు ఇయో కృపాసత్య సంపూర్ణుడై
మరియ కడుపున పుడిన ఆ బాలజేసు ఆ వృద్ధునికి కనబడ్డారట. కనబడి ఆ వృద్ధునితో మాట్లాడటం మొదలెట్టాడు. ఏమని, యో తాత తాత, వీళ్ళు పెద్దవాడు కదా, తలాలు నడిచిపోయింది, నా తల నడిచిపోయినట్టు. తాత తాత, యో భయపడకు, నేను ఎన్నో సంవత్సరాల నుండి ఆ ఆలయంలో అడుగుపెట్టాలని చూశాను, ఏ ఒక్కడు రాజివ్వలేదు అన్నాడు ఆయన. మీకు అర్థమైందేమో, వాళ్ళక్కడ పూజలు పురస్కారాలు చేస్తున్నారు, నేను రోజు ఇవో బాలు చేసి చెప్తున్నారు బాధపడి, నేను ఎన్నో సంవత్సరాల నుండి ఈ ఆలయం అడుగుపెట్టాలని చూశాను, కానీ వారు నన్ను లోనికి రానిచ్చేది కాదు, సో నీ బాధపడక్కర్లేదు అని చెప్పి ఆయనకి ఆ బాలు చేసి ఆ ముసలివాడికి దర్శనమిచ్చారు. యేసుప్రభు కాలంలో అదే జరిగినది. జెరూసలేం దేవాలయం గొప్ప దేవాలయం, ఇవో కొండంత జనం, కొండంత డబ్బు ఖర్చు పెట్టి కట్టిన దేవాలయం, ప్రపంచంలో ఉన్నటువంటి విందల్లో 7 విందల్లో ఒక్కటే. జెరూసలేం ప్రాంతంలో ఇస్రాయేలు ప్రజలు, ఆ పాలస్తీనా దేశంలో ఎక్కడ ఎవరైనా ఉంటే ఇస్రాయేలు ప్రజలు 7 ఒకసారి ఆలయానికి వెళ్ళవలసినదే, అది వాళ్ళ రూల్ నియమం. ప్రతి చండి బిడ్డ పుట్టారంటే ఆ బిడ్డని కొన్ని 100 మైళ్ళు ప్రయాణం చేస్తూ ఈ ఆలయం అడుగుపెట్టవలసినదే. ఈనాటి పఠనములు మీరు విన్నారు, యో కృపాసక్తి సంపూర్ణుడై తేజోమయుడై ఆ మరియ కడుపున ఆ యేసును జన్మించాడు. యో ఆ యేసు ప్రభుని దేవాలయానికి తీసుకెళ్ళారు. మరి యోసేపులు దేవాలయం తీసుకెళ్ళారు. ఆ దేవాలయం తీసుకొని వాళ్ళు విధి ప్రకారం నియమ ప్రకారం యో ఆ దేవునికి ఏదో కానుక ఇచ్చి ఆ బిడ్డని విడిపించుకోవాలి. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి 2 పావురాలని యో దేవునికి కానుక ఇచ్చారు. సో ఈ టైంలో ఏం జరిగింది, ఆ ఆలయంలో ఒక వ్యక్తి ఉన్నారు, అతని పేరే సిమియోను, ముసలివాడే. అతనికి దేవుడు మాటలు ఇచ్చాడు, ఆ భగవంతుని ఆ దేవుడి ఆ ప్రభుని దర్శించే వరకు నీకు మరణం అంటూ రాదు, నీ చావవు. ఇగో ఆయన మంచివాడే, ఆయన భక్తుడే, అతనికి ఐడియా ఉంది, దేవుడిని చూడాలా, అన్నీ చూస్తాం మనం లోన అన్ని విషయాలు చూస్తాం, మనుషులు చూస్తాం, చివరికి ఆ దేవుడి మోము చూడాలా, భగవంతుని చూడాలా, ఇగో ఆ దేవుని యొక్క దర్శనం పొందారా. తే రూపం మనోహరం, దేవా నీ రూపం ఎంత మనోహరం, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈజ్, ఇచ్చామి ఇచ్చామి, ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్, నీ రూపం చూడాలా, నీ మనోహరమైన రూపం చూడాలా. సోదరి సోదరులారా, మీరు అయ్యవారిగూడ నుంచి కానీ ఏ ఊరి నుంచి కానీ ఈ కొండ ఎక్కే టైంలో ఇగో మీ మనసులో ఉండవలసిన కోరిక అదే, గురువులైనా నేనైనా ఆ దేవుని ముఖం దర్శించాలి. మీ ముఖం, మీ ముఖ దర్శనం, ఇగో 1వ తేదీ పాదగారు పూజ చేసే టైంలో అదే ఏమన్నారు, మిమ్మల్ని ఆశీర్వదించారు కదా, జనవరి 1వ తేదీ చాలామంది పారగారు ఏదో చెప్పారు బాబు అంటారు, అంతే. ఏమన్నారు, ఇగో దేవుని ఆజ్ఞే, దేవుని యొక్క మాటే, బైబిల్లో ఉంది, ఇగో ప్రజలెక్కి దేవునికి మధ్య నిలబడి యాజగుడు, యాజగులు మన ప్రాంతాల్లో పూజారులు అంట, పూజారులు మనం దైవ సేవకులు అంటామని, మన దైవ సేవకులు, గురువులు అంటాం కొంతమంది, ప్రీస్ట్ అంటారు, కానీ మంచి పదం దైవ సేవకులు. నేను ఒక దైవ సేవకుడే, ఈ గురువులందరూ దైవ సేవకులే. వారి ఉద్యోగం ఏంటి, ఆ దేవుని త్రోవ చూపించటం. కొంతమంది మఠ పెద్దలు అంటారు, చచ్చు మఠాన్ని కాదు పాటించవలసింది, మన సంఘం నేర్పించేది ఓ మతం కాదు, అది మార్గం, జీవ మార్గం, దేవునింటికి మార్గం,
ఆ పరలోకములోని పరిశుద్ధ దేవుని ఇంటికి మార్గం, ఆ పరమాత్మని దగ్గర చేరే మార్గం. ఆ దేవుడు పరమాత్ముడే కదా, ఏ నిత్యుడైన దేవుడు. ఆ దేవుని ఇంటికి సో ప్రతి గురువు, సంఘ పెద్దలు, లేకపోతే స్త్రీలు పురుషులు, మీ జీవితంలో మీకు ఒక దీక్ష ఉండాల. ప్రజల్ని దేవుని నడిపించుకొని పోవాల. బాబు ఇగో ఆ దేవుడు ఉన్నాడే అట్టు చూడు. కొన్ని కొన్ని గ్రామాలు పెడుతున్నప్పుడు కొన్ని తల్లిదండ్రులు, చిన్నప్పుడు మా అమ్మ కూడా అదే చెప్పేది, బాబు అదిగో యేసుప్రభు, అదిగో యేసుప్రభు ఇగో. సోదరి సోదరులారా, మీ బిడ్డలకి, మీ కుటుంబానికి ఎవరు మంచి మనసు ఉందో, చీకట్లో ఉన్నారో, వారికి వెలుగు చూపించటం నిశ్చితంగా ఉండాలి. సో గురువులు, సో ఆ దేవాలయం, కానీ ఆ పురుష అక్కడ ఉన్నటువంటి పెద్ద దేవాలయమే. ఇగో చాలామంది ప్రతిరోజు కొన్ని వేల మంది, వందల మంది చండి బిడ్డలు దేవాలయాన్ని తీసుకొస్తూ ఉంటారు అన్ని ప్రాంతాల వాళ్ళు. ఇప్పుడు మన ఈ చుట్టూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఈ అయ్యవారిగూడెం చుట్టుపక్కల గ్రామాలు ఉన్నవాళ్ళే. కొంతమంది అక్కడ విజయవాడ సైడ్ నుంచి వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మొత్తం ఈ దేశంలో జనం అక్కడ వచ్చేసి అక్కడ నిలబడాలని చోట ఎక్కడ ఉంది. అప్పుడు ఆ దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆ ముసలివాణి యొక్క, ఆ వృద్ధుని యొక్క హృదయాన్ని స్పందించారు. ఇదిగో ఎవరి కొరకు నీ ఎదురు చూస్తున్నావో, ఎవరి దర్శనం కొరకు నీ ఇన్నాడు శ్రమపడ్డావో, ఇగో అతన్ని ఇగో ఆలయంలోని తీసుకొచ్చారు చూడు అన్నారు. వెంటనే ఆ బాలజేసుని గుర్తించారు, బాలజేసుని గుర్తించారు. ఆ బాలజేసుని తన బాహువుల్లో ఎత్తుకున్నారు, చేతులు ఎత్తుకొని ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మీరు విన్నారు, ఏమని ప్రార్థన, ఇగో దేవా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనివ్వండి, నీ దాసుడే, నీ కొరకు ఎదురు చూస్తున్నాం, కనిపెట్టుకుని ఉంటున్నాం, నా వయసు చాలా దాటిపోయాయి, కానీ దేవో నీవే నాకు మాట ఇచ్చావు, ఆ దివ దర్శనం పొందే వరకు నాకు చావండు రాదని, మరణం రాదని, నీ కుమారుని చూసే భాగ్యం లభించింది, ఇగో ఇప్పుడు ఇంకా చచ్చిపోయినా పర్వాలేదు. సోదరి సోదరులారా, ఇగో బైబిల్ ఏం చెప్తుంది, ముందు నీ దేవుని బతుకు, దైవ రాజ్యాన్ని బతుకు. మీరు నిజంగా దేవుడు కావాలని కోరుకుని వచ్చేవారైతే మొట్టమొదట మీరు నేను వెతకవలసిందేంటి, దేవుని వెతకాలి. ఆ దేవుని వెతక్కి వెతికితేనే కానీ దొరకవు, వెతకండి మీకు దొరకును. మనకు రెడీమేడ్ కూడా కావాలి, రెడీమేడ్ అన్నీ రెడీమేడే కదా, ఇన్స్టంట్ ఫుడ్ కావాలి, ఇన్స్టంట్ ఫుడ్ 10 నిమిషాల్లో. సో గుడికి వచ్చేసరికి ఎవరో ఇదే దేవుడు తీసుకో పో, దేవుడు తీసుకోండి నా, నీ దేవుడు దొరకను. దేవా ఇగో నీ నా ప్రాణం పెట్టావు, నా జీవం ఇచ్చావు, నన్ను సృష్టించావు, నీ వల్లనే నేను ఇంతటివాడయ్యాను, నేను పేదవాణ్ణి, లేకపోతే ఇదిగో నాకు ఇల్లు వాకిలి ఉంది, కానీ ఇదిగో నీవు లేకపోతే నా జీవితం వ్యర్థమే, నీవే నాకు ఆశ్రయం, నీవే నాకు ఆధారం, నీ శరణాగతి నేను కోరుతున్నాను. సో రోజు మీ ప్రార్థనలో సో ఆ దేవుని ఆశ్రయించటం, ఆ ఆశ్రయించే టైంలో దేవుడు నీకు శక్తి ఇస్తాడు. ఇదే దేవుడు మాట ఇచ్చారు కదా, మీకు అందరికీ గుర్తున్న ఒక మాట ఉంది కదా, ప్రతి పూజలో మీకు చెప్తూ ఉంటాం, ఐ విల్ బీ విత్ యూ, నేను నీకు తోడై ఉంటాను, నీ భయపడబడదు. మీకు ఎవరికైనా ఈ మాట గుర్తుందా, స్వయంగా యేసు ప్రభు పదే పదే ప్రతి ఒక్కరికి కష్టాల్లో జబ్బు చేసే టైంలో, మరణం ఎదురయ్యే టైంలో ఆ యేసు ప్రభు స్వయంగా చెప్పే మాటే ఇది, నీ భయపడబడదు, నేను నీకు తోడై ఉంటాను. దేవా నీ నాకు మాట ఇచ్చావు, ఏమని, నీ నా తోడై ఉండవని, నీ మాటను బట్టి నిన్ను నేను మొరపెట్టుకొని చున్నాం, ఇగో నేను చీకట్లో ఉన్నాం, ఈ ఇల్లు వాకిలా నిలబెట్టుకోవడం నాకు చేత కాకపోతుంది,
నా బిడ్డను చదివించారో ఈ చాలీ చాలు జీతంతో ఇగో ఇంత బియ్యంతో ఎలా పుట్టాలో తెలియటం లేదు. ఇగో నేను అనారోగ్యంతో ఉన్నాం. నా భయం భయం భయం. ఈనాడు చాలా కుటుంబాలు మహాభయంతో ఉన్నారు. భయం మామూలు భయం కాదు, మహాభయం. చాలామంది రేపో మాపో చచ్చిపోతే, నేను చచ్చిపోతే ఏమవుతుందట, చచ్చిపోతే ఏమవుతుంది, అలా కొట్టుకునిపోతావు అంతే. కానీ ఎక్కడ కొట్టుకొని పోకూడదు. నీ విశ్వసించావే, దేవుడు నీకు టైం ఇస్తాడు, ఓ బాధ్యత ఇస్తాడు. ఇల్లు పక్కన నిలబెట్టుకోవాలా, బిడ్డను పెంచాలా, వాళ్ళు చదువు చెప్పాలా. కొంతమందిని దేవుడు గొప్పగా దీవిస్తారు కూడాను నీ జీవిత ప్రయాణంలో. కొంతమందికి కొన్ని కష్టాలు వస్తాయి, అప్పుడు నీవు నీకెందుకు గుర్తులేదు. బ్రతికి ఉన్న రోజులలో మీరు ఎన్నిసార్లు విన్నమాటేనమ్మా ఇది, బ్రతికి ఉన్న రోజులలో నన్ను విశ్వసించిన వారు మరణించినను జీవిస్తారు. సో యేసును నమ్ముకునే వారు చావరని ఎక్కడ రాసి ఉంది? మీరు అంటారు దేవుడు చావు తప్పిస్తారంటారు. ఒకనాడు చావాల్సిందే కదా. నేను వెనక్కి తిరిగి చూసేసరికి చాలా ప్రమాదానికి గురి అయ్యాను నేను. ఇక ఇక్కడ ఎరుపాలెం పక్కనే వెంకటాపురం అనే ఊరుంది కదా, ఆ ఊరు వచ్చాను నేను కొన్ని సంవత్సరాల క్రితం, 2002 అనుకున్నాను నేను. ఇక అక్కడ కన్ఫర్మేషన్ జరిగింది, భద్రమైన అభ్యంగనం. 1 గంట దాటింది తిరిగి ప్రయాణం. రెబ్బవారం వెళ్ళేసరికి ఏమైంది, నా డ్రైవరు నిద్రపోయాడో ఏమి ఏ ఆలోచన మీద ఉన్నాడో తెలియదు. ఒక ఆర్టీసీ బస్సు వస్తుంది, తిన్నగా కుట్టేశాడు. కారు పచ్చడైపోయింది. మేమందరం బయటపడ్డాం. కొంతమంది వచ్చి నన్ను లేపారు. లేపి ఆ బస్సులో కూర్చోబెట్టారు. డ్రైవర్ని పక్కన ఇంకో చోట కూర్చోబెట్టారు. డ్రైవర్ వైపు చూసేసరికి నాకు ఇంకొక భయం కలిగింది, అయిపోయినట్లే. నాకు ఈ కళ్ళు కనబడలేదు కానీ ఈ కళ్ళు కనబడుతుంది, ఊపిరి ఆడుతుంది. నేను మూర్చబోయాను కానీ బయట. సో ఇలాంటి ఎన్నో భయాలు. నేను ఇదివరకు ఈస్ట్ కోదలో పనిచేసే టైంలో తప్పకుండా చచ్చిపోయాను అనుకునే టైం ఉంది. ఈ బిషప్ హౌస్లో ఉన్న టైంలో అన్ని ప్రాంతాల్లో భయపెట్టే మనుషులు ఉన్నారు కదా. ఒకసారి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు నా దగ్గరికి. ఏమని వాళ్ళు వచ్చి, అప్పుడు నేను విజయవాడలో అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాను. ఇది కాకుండా తిరిగి వచ్చే టైంలో నాకు ఫోన్ చేశారు, మిమ్మల్ని చూడటానికి ఎవరో ముగ్గురు వచ్చారట. నాకు తెలిసింది ఎవరు వచ్చారో నాకు తెలిసిపోయింది. వాళ్ళు మామూలు మనుషులు కాదు, వాళ్ళు తుపాకీ పట్టుకుని వచ్చారులే. నేను కొంచెం ఆలోచన చేశాను. 7:30 అయినా వచ్చేసరికి వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు చాలా ప్రొక్రేటర్, డబ్బు ధనం ఖర్చు పెట్టే పంచిపెట్టే ప్రొక్రేటర్కి అది ముందు ముగ్గురు మనుషులు కూర్చున్నారు. కూర్చొని వాళ్ళు ఆ గది నుంచి ఒక బైబుల్ తీసుకున్నారు, పెద్ద బైబులే, పాత బైబుల్. సో నేను వచ్చిన వెంటనే ఏం బాబు ఏ పనిది వచ్చారంటూ ఆ 2-3 కుర్చీలు అక్కడ ఉంది, అక్కడ కూర్చొని మాట్లాడటం మొదలెట్టాడు. సో వాడు చెప్పారు, మేము అడవి నుండి వస్తున్నాం, మేము పోరాడుతున్నాం, మా డబ్బు కావాలా, 50 లక్షలు కావాలి, 50 లక్షలు. అప్పుడు నేనేమన్నానంటే 50 లక్షలు కాదు, 5,000 కాదు, 50,000 కాదు. ఇగో మాకు నాకు దొంగ డబ్బు ఎక్కడ దొరకటం లేదు. అర్థమైందా? వారిని వీరిని అడిగి దొంగ డబ్బు నాకేం దొరకటం లేదు. 10 పైసలు దొరికితే అది అకౌంట్లో ఉంటుంది. గవర్నమెంట్కి ఒకసారి లెక్క అప్పు చెప్తాం మనం. ఇగో ఇక ఆ డబ్బు. సో ఏదైనా వచ్చిందంటే ఈ పేద ప్రజలకి అన్నం పెట్టడానికే. ఇంచుమించు 3,000 మంది అనాథ పిల్లలు ఉన్నారు మనకి. మీరు కొంతమంది చదివి ఉండవచ్చు, మర్చిపోయి ఉండొచ్చు కొంతమంది. వాళ్ళకి అన్నం పెట్టాలి, టీచర్కి జీతాలు ఇవ్వాలి. వాడికి పెట్టవలసిన డబ్బు మీకు నేను ఇవ్వదలుచుకోలేదన్నాను.
సూటిగా. అప్పుడు ఆ బైబిల్ కెదిరించి ఒక్కడొక్క పిస్టల్ తీసుకున్నాడు, ఇక్కడ పెట్టాడు, ఇక్కడ కరెక్ట్, ఇక్కడ. ఇంకొకడు పిస్టల్ తీసుకున్నాడు, ఇక్కడ పెట్టాడు, ఇంకొకడు పిస్టల్ తీసుకున్నాడు, ఇక్కడ పెట్టాడు, మధ్యలో. నాకు నవ్వు వచ్చింది, భయపడ గడగడ వాడికి ఉచ్చపోయవలసిన టైమే అది. హలో, పల్లెటూరు భాష చెప్పాలంటే టీవీ ఛానల్ వాడు ఈ మాట ఏమో డిలీట్ చేస్తారో తెలుసు నాకు, డిలీట్ చేస్తారేమో. ఓకే, నేనన్నా ఎందుకే ఇదన్నీ చూపిస్తున్నావు, ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నావు, ఏం చేస్తారు మీరు, చంపుతావు, దానికంటే ఏం చేస్తావు, చావటానికే వచ్చానురా బాబు అన్నాను నేను. నా ఇల్లు వాకిలి విడిచిపెట్టి ఈ ప్రాంతం ఈ పేదపడు సేవ చేస్తూ అలాగ మరణించటానికే వచ్చాను, చావటానికే వచ్చాను. ఇంకే మాట లేవు వాళ్ళకి, నెమ్మదిగా వాళ్ళు వెళ్ళిపోయారు. సో సోదరి సోదరులారా, మన బ్రతుకుల్లో మనకు భయాలు కలుగుతూ ఉన్నాయి. మీరెవరికి భయపడి బ్రతకకూడదు, దేవుడికి భయపడండి. మీరు మీ తోడు నిడై ఉండాలని మాట ఇచ్చింది దేవునికి, నేను తోడై ఉండాను, నీ భయపడవలదు. ఆ దేవుడు ఉన్నాడు. దేవుడు అందరూ దేవుడు దేవుడా దేవుడా దేవుడు అంటారు, కానీ దేవుడా దేవుడు చెప్తే సుఖమేంటి? దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు సజీవుడై ఉన్నాడు. మనం నమ్ముకునే దేవుడు ఆ యేసుప్రభువు తండ్రి అని పిలిచారో, యూదా ప్రజలు యెహోవా అని పిలిచారో, ఆ దేవుడు జీవించుచున్నాడు, సజీవుడే, అన్ని చోట ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ హృదయంలో వసించుచున్నాడు. నీ బలపరిచే దేవుడే ఆయన, నీ బలపరుస్తాడు ఆయన, నీ దీవిస్తాడు ఆయన, నీలో ఉన్న నిరాశలు దుఃఖమును తొలగిస్తాడు ఆయన, నీ శక్తి ఇస్తాడు ఆయన, నిన్ను నట్టేట్లో వదిలివేయడు. నీవు ఇగో చీకటి చీకటి త్రోలో ప్రయాణం చేసిన గాఢాంధకారపు లోయలలో నీ ప్రయాణం చేసిన నేను తోడై ఉండాలి. ఎత్తైన కొండలు దాటే టైంలో మన జీవితంలో ఎత్తు పళ్ళాలు ఉండయి, ఓసారి కొండంత కష్టాలుండయి, ఓసారి లోయలో పడిపోతాం, కూరుకొని పోతాం, మనం నిరాశలో మునిగిపోతాం. అప్పుడు నీవు ఇగో నిప్పుల మండల మధ్య ప్రయాణం చేసినను, నేను నీకు తోడై ఉండాలి, నీ విడవను, నీ ఎడబాయను. ఇగో భూమి ఆకాశములు దాటిపోతే దాటిపోవచ్చు, నా మాటలు నెరవేరుతుంది, నా ప్రేమ నిన్ను వీడిపోదు. సోదరి సోదరులారా, ఈ కొండ గుడికి వచ్చిన మీరు మీ మనసులో పెట్టుకోవాల్సిన సత్యం ఇదే. అప్పుడు మీరు శక్తి పొందుతారు, ఐశ్వర్యం పొందుతారు, మీ నిరాశలు పోతాయి, దుఃఖములు పోతాయి, పాతకాల జీవితం మర్చిపోతారు. సో ఈ విధంగా ఆ సీమియోడు ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నారు ఎంత బాధతో, కానీ అనేక కోరిక, తీవ్రమైన కోరిక ఉంది, దేవుని చూడాల, దైవ దర్శనం పొందాల, ఆయన మనోహరమైన దానికే మనం ఇగో 1వ తేదీ మాట పూర్తి చేయలేదు నేను, ఆ దేవుని యొక్క ముఖకాంతి యో మీ మీద ప్రకాశించినుగాక. మొదటి ఆశీర్వాదం, దేవుడు మిమ్మల్ని కాచి కాపాడునుగాక. ఆ కరుణగిరినాథుడు, ఆ రక్షణగిరినాథుడు ఇక్కడ వెలిచిన ఆ ప్రభు, ఇగో ఎంతోమంది శ్రమ ఫలం, మీ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలే, స్త్రీలు పురుషులు యువకులు అందరూ కలిసి ఈ కొండ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఇగో ఇక్కడ మనం అప్పుడు స్థలం కొన్నాం, 2 ఎకరాల స్థలం కొన్నాం కూడా, ఇది బాగు చేసుకోవడానికి. కాకుమాని రాజు ఫాదర్ గారే ఇది ఎన్ని సంవత్సరాల కృషి ఫలం ఇది. ఇక్కడ చక్కని కొండ ఇదాన్ని తీర్చిదిద్ది, ఇక్కడ ఇది ఈ మందిరం కట్టి, ఇది కట్టి, అది కట్టి, ఆరంభంలో నేను నిత్యం వచ్చేవాణ్ణి ఇక్కడికి. సో ఆ ఫాదర్ గారు, సో తర్వాత ఇది ఇప్పుడు ఫాదర్ గారు ఉన్నారు. అలాగా అదిగో దేవుడు ప్రత్యక్షమైన కొండ, నేడు వెలసిన కొండ. సో ఆ కొండ మీదకి వచ్చే టైంలో దైవ దర్శనం పొందండి, నేను శక్తి పొందండి. సో దేవుడు ఉన్నాడు, నేడు సజీవుడై ఉన్నాడు,
దేవుడు పని చేయుచున్నాడు, నీలో నాలో పని చేయుచున్నాడు. నీ ఎన్ని కుతంత్రాలు ఉన్నా, నీలో ఎన్ని అయోగ్యత ఉన్నా, ఆ దేవుడు అనుకునే కార్యం నీలో నెరవేరుస్తాడు. కానీ నీ దేవుని నీ జీవితం నేను అప్పచెప్పాలి. తారుమారైన నీ ప్రతక్కులను ఓ రూపం లేదు. చాలామంది కుటుంబాలు చూడు, వాళ్ళ ముఖంలో సంతోషం లేదు. ఈ కష్ట ఇదే కష్టాలు కనబడతాయి, కానీ నీ హృదయమాని ప్రకాశింపజేస్తా. ఇది జరగాలంటే ఇదిగో ఆనాటి యాజకుల వలె చేయకూడదు మనం ప్రార్థన. యేసుప్రభు కాలంలోనే ఆ యాజకులు ఏం చేసేవారు, వాళ్ళకి తందే ఏదో. సో ఆ దేవుడు వారి మధ్య నుండి తన నివాసం తప్పించారు. మీలో భక్తి లేకపోతే, దీని చోటు లేకపోతే, మీరు ఎన్ని గుడి గోపురాలు కట్టినా, ఎన్ని వృధాలు చేసినా దేవుడు మీలో ఉండరు. మనము సమర్పించు ఈ బలి సర్వశక్తి గల పిదేవు సర్వేశ్వరునికి ప్రీతిగలమయ్యేటట్లు ప్రార్థన చేయండి. ప్రభువారు నమస్తే మహిమల కొరకును కొరకును మీ క్రమల ద్వారా ఈ బలిని స్వీకరించరుగాక. దయగల దేవ, నీ ప్రియ కుమారుని క్రీస్తు మరియ కడుపున
జన్మించిన సమయములో యెరూషలేము దేవాలయములు తన దేవుడి నీకు సమర్పించి తన జీవిత సమర్పణ గురించుగా నీ చిత్తానుసారం జీవించుటకై సిద్ధపడ్డారు ప్రభు. ఈనాడు ఈ రక్షణని కొండపై మీ అడుగుపెట్టి సంపూర్ణ సమర్పణతో మా ప్రతక్కులు మా జీవితాలు మేమేమై ఉన్నామో సమస్తము మీకు సమర్పిస్తూ నీ కృపా వరములు మేము కోరుతున్నాం. ఏ విధంగా నీ వెలుగై తేజస్సై ప్రకాశించావు అదే విధంగా ఈనాడు కూడా మా హృదయములు నీ దివ్య వెలుగును ప్రసరింపచేయుము. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుము. ఈ మనవి మా ప్రభు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పండి. మన దేవుడు ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గలాదిత్య సర్వేశ్వర ఎల్లప్పుడూ ఎచ్చవటను మీకు వందలు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఈ సమస్త విశ్వాన్ని నీ దివ్యవాక్కుతో కలుగు చేసితివి. మమ్మలందరినీ నీ పోలికలో ఛాయలలో సృష్టించితివి. మాలాంటి మానవులు పాపదోషాల వలన నీకు దూరస్థులై చీకటికి మరణానికి గురి అయిన సమయంలో నీ మమ్మల్ని విడిచిపెట్టలేదు. మాకు వెలిగిచ్చి జీవమిచ్చి మమ్మల్ని రక్షించుటకై మా మధ్యనే ఆదిలో ఉన్నది దివ్యవాక్యే కృపాసిత సంపూర్ణుడై మరియ కడుపున జన్మించి తిరి శరీరములో ఎదిగిన కొరది నీ దివ్యాత్మతో నింపబడిన వారే జీవించి తిరి అనేక అద్భుత కార్యాలు చేసి తిరి నీ చిత్తమునికి లోబడి మా దోషాలు భరించి పాపములు మోసి మా కొరకై శిలువ మీద మరణించి తిరి మూడవ నాడు జీవముతో లేచి తిరి. ఈ కారణాన మేమందరం భక్తితో మీ గొప్ప నామం స్తుతించుట ఎట్టనగా Shut up.
పరమపిత్తా నీవు పరమ పరిశుద్ధుడువు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పము అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిక్షణకిచ్చిచ్చు ఇట్టనిది, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. కనుక తండ్రి ఆ విధముగని భోజనానందరము పాత్రము అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చిచ్చు ఇట్టనిది, మీరందరూ దీనిని తీసుకుని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయు. కనుక తండ్రి వారి మరణమును పునరుత్థానమును స్మరించుచు జీవితము వసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుకొనిచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ మీరు యోగ్యులుగా చేసినందుకు మీకు మా వందనములు చెప్పుకొనిచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారముగు మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమానుకొనిచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పౌలు మైపన్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులు చేయుము. ఉత్థానమగ్ధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి యగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. అందరి చేతులు పైకెత్తి త్రియేక దేవుని స్తుతించుదము. క్రీస్తు ద్వారా Oh,
సోదరి సోదరులారా, ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన మీకు అందరికీ తెలుసు. ఆ పరమ తండ్రిని ఏ విధంగా ప్రార్థించాలో యేసు ప్రభువే స్వయంగా నేర్పించి తన శిష్యులకు. మన అందరం కలిసి ఆ ప్రభు చిత్తం నెరవేరాలని కోరిక కలిగి ప్రభు మన నేర్పించిన ప్రార్థన చెప్పుకుంటాం. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా ఎన్నము మాకు నిలికి అనుగ్రహింపుము. వాయిదాపడి వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము సోదరి ఎందు ప్రవేశింపనివ్వక సలోకిలోని రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మీ పాపము నుండి విముక్తులమై ఎటు కలతలకు గురికాకును చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడగు యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. సమాధానము మీకిచ్చుచున్నాను, నా సమాధానము మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తలుడితో వచించినటువంటి ఏలిన వారగు ఓ యేసువ, మా పాపములను మీరు పాటింపక మీ క్రైస్తవ సంఘం యొక్క విశ్వాసమును కడాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దాని సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగమును జీవించుచు పరిపాలించువారా, ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. యేసు ప్రభు మనకిచ్చినటువంటి శాంతి సమాధానం ఇప్పుడు ఒకరికి ఒకరు మనం తెలియపరుస్తాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఒక యజ్ఞ పశు వలె తన్ను తాను శిలువ మీద బలి అయిన ప్రభు, ఇదిగో ప్రభు ఏర్పాటు చేసినటువంటి
ఈ దివ్య విందునకు వచ్చిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. Sarvodaya Vindu, 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 Sarvoda
ప్రార్థించుదము. పరమ పరిశుద్ధుడగు దేవ, నీ దివ సాన్నిధ్యం ద్వారా నీ మమ్మల్ని గొప్పగా దీవించావు. ఈ కొండ మీద నీ నివాసం ఏర్పాటు చేసి పాపబంధకాలలో నుండి మాకు విడుదల కలుగు చేసి నీ కనికరం మాపై కుమ్మరించినందుకు మీకు మా స్తోత్రం. ప్రభు, నీ వాగ్దానం చేసినట్లు మా జీవిత ప్రయాణములో అన్ని చోట్ల మా తోడై ఉండుము. మా బలహీనతలు నీకు తెలిసే ఉన్నవి. ఎందటి బలహీనులమైనను నీ మాపై కరుణ కుమ్మరించే దేవుడివే. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నీ దీపహస్తముతో దీవించుమని, మా అందరి హృదయాలలో నివాసం ఏర్పాటు చేయమని నీ కుమారుడు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. దయచేసి అందరూ తలలు వంచి పీఠాధిపతుల ఆశీర్వాదం పొందండి. కళ్ళు మూసుకొని తలలు వంచి పీఠాధిపతుల ఆశీర్వాదం పొందగలరు. సోదరి సోదరులారా, మరొకసారి ఆ దేవుని యొక్క నామం మనం స్తుతిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదం కోరుతాం. ఈ పండుగలో గొప్పగా ఘనంగా కొనియాడుటకు తోడ్పడిన మిమ్మల్ని ప్రతి ఒక్కరిని, ప్రత్యేకంగా మన విచారణకర్త మన ఐసక్ ఫాదర్ గారిని వారితో కలిపి పనిచేసే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరచమని, మన హృదయాలు దేవాలయంగా మార్చమని కోరుతూ మీ హృదయములు దేని ప్రార్థన చేయండి. పరలోకములోని పరిశుద్ధులకు దేవుడు తన అనందమైన ప్రేమతో మిమ్మల్ని నింపి ప్రతి ఒక్కరిని భద్రముగా కాచి కాపాడును గాక. ఆమేన్. కృపాసతి సంపూర్ణుడై వెలుగై తేజోమయుడై మనమది జన్మించిన యేసు ప్రభు ప్రతి విధమైన పాపదోషంలో నుండి, దుఃఖంలో నుండి, నిరాశలో నుండి మన విడుదల కలుగు చేసి మనల్ని విముక్తులుగా చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో నివాసం ఏర్పాటు చేసి వాణ్ణి నిజమైన సాక్షులుగా తయారు చేయునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, మనందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైనటువంటి భక్తులారా, విశ్వాసులారా, ఈరోజు భగవంతుడు గత ఏడాది నుండి ఎదురు చూస్తూ ఉండగా చక్కని వాతావరణాన్ని మన అనేక మంది భక్తులను ఇక్కడికి చేర్చి గొప్ప సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన మహిమ కొరకు గణపరిచే విధంగా చేసినందుకు ఆ దేవాది దేవునికి నేను మనసారా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ సంవత్సరం తన గురుత్వ సేవను 50 వసంతాలుగా గోల్డెన్ ప్రీస్ట్గా గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నటువంటి మన మైపన్ పాల్ ఖమ్మం పీఠాధిపతులు ఇక్కడికి విచ్చేసి ఈ ఇంత కొండపైకి వారు ఎక్కి వచ్చి మనందరికీ దివ్య పూజను సమర్పించి దీవించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఇప్పుడు మనందరి యొక్క సన్మానాన్ని వారు స్వీకరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. తండ్రి గారిని గజమాలతో సన్మానించటకు సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనముగా జరుగుటకు మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అదేవిధంగా రక్షణగిరి రోడ్డు మార్గాన్ని ఎంతో సుందరంగా సరళం చేసినటువంటి మన గ్రామ సర్పంచ్ గారు శ్రీ గోసు రామారావు గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. వారు కూడా సన్మాన కార్యక్రమానికి ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈనాటి ఈ కార్యక్రమము శాంతియుతమైన వాతావరణంలో జరుగుటకు మనకు సహకరించినటువంటి మన ఎర్రుపాలెం ఎస్ఐ ఉదయ్ కిరణ్ గారికి, పోలీసు సిబ్బందికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎస్ఐ గారు కింద ఉన్నట్లయితే తప్పకుండా పైకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను.
అదే విధంగా ఈరోజు అనేక మంది గురువులు ఇంతసేపు మన కోసం ఉండి మనకు ఆశీర్వాదాలు దయచేసి అభినందించినందుకు మనందరిని దీవించినందుకు గురువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ మూడు రోజులు నాతో ఉండి సహకరించినటువంటి గురువులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు విచ్చేసినటువంటి దివ్యవాణి టీవీ నుండి ఫాదర్ కిరణ్ గారు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. చక్కని గాయక బృందాన్ని నడిపించిన ఫాదర్ శ్యామ్ గారికి, అయ్యవారిగూడెం గాయక బృందానికి, జేమ్స్ అండ్ కో ఫ్రమ్ విసన్నపేట సంగీత బృందం వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం మల్టీ కలర్ బ్రోచర్స్ ద్వారా రక్షణగిరి పండుగ వేడుకలకు ఎంతో శోభను తెచ్చినటువంటి ఆర్కే డిజిటల్స్ రాజు వారి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడకు విచ్చేసినటువంటి సిస్టర్ గారు మదిర కాన్వెంట్, బనిగండ్లపాడు, చెరువు మాధవరం, చంద్రుగొండ, ఎర్రుపాలెం, తనికెళ్ళ సిస్టర్స్, అదేవిధంగా విశ్వాసులకు చెరువు మాధవరం నుండి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. సర్పంచ్ గారు గోసు రామారావు గారిని తండ్రి గారు తీవిస్తూ ఉన్నారు. తండ్రి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. సో సర్పంచ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.